తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో ఇప్పుడు వైసీపీ నేతల చూపంతా ఆని అసెంబ్లీ నియోజకవర్గంపైనేనట. గతసారిలాగా ఈసారి ఆ అసెంబ్లీ స్థానంలో వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందా అనే డౌట్లో ఉన్నారట వైసీపీ నేతలు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు దేశం మొత్తం చర్చించుకునేలా ఉండాలని వైసీపీ బాస్ ఆదేశాలు ఇవ్వడంతో ఆ నియోజకవర్గంపై మంత్రి అలాగే ఎమ్మెల్యేలు పూర్తి కాన్సన్ట్రేట్ చేశారట. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలతో మంచి జోష్ మీద ఉన్న వైసీపీ నేతలు ఇంతలా ఆ కాన్స్టిట్యున్సీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏమిటి? అక్కడ ఏం జరుగుతోంది? తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి, బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ, టీడీపీ తరఫున పనవాక లక్ష్మి, కాంగ్రెస్ నుంచి చింతామోహన్ పోటీ చేస్తుండగా సిపిఎం తరఫున నెల్లూరు యాదగిరి బరిలో నిలిచారు. అందరూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు ఈ ఎన్నికల సంగ్రామంలో దూసుకుపోతున్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా నెల్లూరు జిల్లా పరిధిలో సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ నాయకులను కలవరపెడుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీకి 1,10,031 ఓట్లు లభించాయి. 46,381 మెజారిటీ వచ్చింది. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 63,650 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 1,583 ఓట్లు పోలయ్యాయి. అయితే ఇప్పుడు గూడూరు నియోజకవర్గంలో గతంలో మాదిరిగా ఓట్లు వస్తాయా అంటే అనుమానమే. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో వైసీపీలో 3-4 వర్గాలున్నాయి. కొంతకాలంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాదరావుకు, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డికి పడడం లేదు. మరికొందరు అధికార పార్టీ నాయకులతో కూడా ఎమ్మెల్యే వరప్రసాదరావుకు పొసగడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే వరప్రసాద్ అవినీతికి పాల్పడుతున్నారంటూ కొద్ది రోజుల క్రితం కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కుట్రలు, కుతంత్రాలు తనకు తెలియదని, ఈ రాజకీయాలకు తాను తగనని అంటూ వైసీపీకి కనుమూరు రాజీనామా చేసేశారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డితో మంచి సంబంధాలున్న బలమైన నేత పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిది ఒక వర్గం. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సన్నిహితుడైన మరో వైసీపీ లీడర్ కొడవలూరు ధనుంజయ రెడ్డిది మరో వర్గం. నేదురుమల్లి కుటుంబం సెపరేట్ వర్గంగానూ, ఎమ్మెల్యే వరప్రసాద్కు వ్యతిరేక వర్గాలుగా ఉంటున్నాయి. ఇక గూడూరు మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ దంపతులు కూడా న్యూట్రల్గా ఉంటున్నారు. నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డిలు ఎమ్మెల్యే వరప్రసాద్కు అనుకూలంగా ఉంటున్నారు. గూడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయినా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. ఎమ్మెల్యేగా వరప్రసాద్ గెలిచిన తర్వాత కొంతకాలం పాటు అందరూ కలిసి బాగానే ఉన్నారు. క్రమంగా ఎమ్మెల్యే తనయుడు, ఉద్యోగాలు, పదవుల భర్తీ ఇలా అన్ని విషయాల్లోనూ తలదూర్చడం, పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక రెడ్ల నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం జరిగింది. దీంతో రెడ్డి నాయకులు ఎక్కువ మంది ఎమ్మెల్యేకు దూరమైపోయారు. అప్పటి నుంచి పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎవరికి వారు చేసుకుంటూ వర్గాలుగా విడిపోయారు. సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నికను సీరియస్గా తీసుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1 మంత్రిని, స్థానిక ఎమ్మెల్యేతో పాటు మరో ఎమ్మెల్యేను బాధ్యులుగా నియమించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను ఇన్ఛార్జిగా నియమించారు. అనిల్ ఇప్పటికే ఆ నియోజకవర్గంలోని వైసీపీ నేతలందరినీ సమావేశపరిచారు. వర్గాలను వీడి అందరూ కలిసిమెలిసి పనిచేయాలంటూ సర్ది చెప్పారు. అయినా ప్రయోజనం కనిపించడం లేదు. ఇటీవల జరిగిన గురుమూర్తి ప్రచార సభలో వైసీపీలో ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగి కుర్చీలు విసిరేసుకున్నాయి. మంత్రి అనిల్ గూడూరు ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన అంతర్గత సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాద్కు అనుకూలంగా మాట్లాడారు.